ఇప్పుడు దక్షిణ యముడు ఎక్కడ ఉంటాడో యమస్థానం ఎలాంటిదో చెబుతున్నారు. దక్షిణం నైరుతి, నైరుతి మూల, దక్షిణం దిక్కు, ఆ రెండిటికి మధ్యలో యమస్థానం ఉంది. ఆయన రాజధాని పేరు సంయమని నగరం, ఆయన భార్య పేరు ధూమ్రావతి, ఆయనకి కుటుంబం సంసారం అన్నారు. ఇంకొక రహస్యం చెబుతా, ఇంతవరకు పాపాత్ములు శిక్షలు చెప్పుకున్నాం, మరి పుణ్యాత్ముల గురించి కూడా చెప్పుకోవాలిగా. చాలామందికి యమధర్మరాజు ఉండి మీద ఉండే ఒక దురభిప్రాయం ఏమిటంటే యమధర్మరాజు నరకానికి అధిపతి, పచ్చి తప్పు. ఆయన నరకానికి అధిపతి కాదు, యమలోకానికి అధిపతి. స్వర్గం వేరు, నరకం వేరు, ఈయన యమలోకానికి అధిపతి. యమలోకం అంటే స్వర్గానికి నరకానికి మధ్యలో ఉండే జంక్షన్. ఆయన యమలోకానికి పితృలోకానికి అధిపతి కానీ నరకాధిపతి కాదండి. ఆయన మనుషుల్ని స్వర్గానికి పంపేది నరకానికి పంపేది కూడా యముడే. అంటే ముందు పోయిన ప్రతి జీవిని యమలోకానికి పితృలోకానికి తీసుకెడతారు. పితృలోకం అంటే ఏదో కాదు, చంద్రలోకం, అక్కడికి తీసుకెడతారు. చంద్రలోకానికి మనకి ఎంత పడుతుందో తెలిసా, మన చంద్రయాన్ టూలో పక్కా రుజువైంది కదా. సో మనకి మనకి 14 రోజులైతే అక్కడ ఒక పక్షం, అంచేత నెలకి 2 పక్షాలు. అందుకే మాసిగారు పెడతారండి, ఎంత పక్కా సైన్స్ ఉందండి ఇందులో. నువ్వేదో గుడ్డి నమ్మకం అంటావేటో అర్థం లేకుండా, చంద్రయాన్ 2 కూడా రుజువు చేసింది, మాసిగారు పెట్టాలి. మాసికాయలు పెట్టే ఇప్పుడు ఆ మాసికాయలు మానేసాం మనం. రోజు నెలలో అందరూ మాసికాయలు పెట్టుకుంటారు, దాని పేరే ఈఎంఐ. ఎవడు మాసికం వాడే పెట్టుకోండి, ప్రతిదానికి అప్పులు చేసి నెలకి 50,000 60,000 మాసికేలే ఇవన్నీ. ఇక్కడ మనం మాసిపోయేలాగా ఈ మాసికేలు కడతాడు, ఆ మాసికం పెట్టాడు, ఆ మాసికం పెట్టాలి. ఎందుకంటే చంద్రమండలంలో ఒక నెల గడిస్తే మనకి ఇక్కడ ఒక రోజు కింద లెక్క, మనకి ఇక్కడ నెల గడిస్తే ఆయనకు ఒక్క రోజు కింద లెక్క. అందుకే చంద్రయాన్ 2 అన్ని ప్రయత్నాలు చేసినా అది వెన్నెల ఉన్న రోజుల్లోనే పనిచేసింది, చీకటి మంచు వచ్చాక పనిచేయలేదు, మళ్ళీ లేవలేదు కూడా. అంటే మరి ఈ విషయాలు పురాణాల్లో ఎప్పుడో చెప్పారే, అది ఉన్నది సైన్సా పుక్కిటి పురాణమా, ఎలా మాట్లాడతారండి? చంద్రలోకం ఇక్కడ నెలలు, అక్కడ నెలలు, మనకి నెలలు అయితే అక్కడ ఒక రోజు అనేది గరుడ పురాణం సహా 18 పురాణాల్లో చెప్పారు కదా. మరి భారతీయ ఋషులు ర్యాకెట్లేసుకుని చంద్రమండలానికి వెళ్ళారంటే తపోమయమైన శక్తితో వాళ్ళు అన్నీ చూడగలిగారు. తపశ్శక్తి, తపశ్శక్తి. మనిషికి 3 రకాల శక్తులు ఉంటాయి ప్రయత్నిస్తే, యంత్రశక్తి, తంత్రశక్తి, మంత్రశక్తి. మనిషి యంత్రశక్తిని అంగీకరిస్తాడు, తంత్రశక్తిని మంత్రశక్తిని అంగీకరించాడు అజ్ఞానం. వీడి కళ్ళకు కనపడకపోతే అంగీకరించనంటే ఎలాగా, ఎదవకళ్ళు కళ్ళజోడ పెట్టుకుంటే కానీ భార్య కనపట్లేదు, భర్త కనపట్లేదు. ఇక్కడ మన కళ్ళకు శక్తి అండి దిక్కుమాలిన కళ్ళు, ఎదురుగా ఉన్న పెళ్ళామో మొగుడు కనపట్లేదు ఇక్కడ కళ్ళజోడు లేకపోతే. నీ కళ్ళకు కనపట్లేదు వీడు నమ్మట, వీడికి కనపడాల్సిన అవసరం దేవుడికే ఉందండి. ఇక్కడ నువ్వు కనపడపోతే నమ్మవే ఇంకా, నీ కళ్ళెంత, నీ శక్తి ఎంత. తంత్రశక్తి ఉంది, లలితా సహస్రం నిండా అదే ఉంటుంది. మంత్రశక్తి ఉంది మీకు, అందుకే లలితా సహస్రంలో చూడండి, సర్వతంత్ర మహామంత్ర మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూప మనోన్మని. ఎక్కడ యంత్ర శబ్దం వచ్చినా మంత్రతంత్రాలు 2 వస్తాయి. 3 శక్తులు కలిపి ఎందుకు వస్తామంటే అమ్మవారంటే ఎనర్జీ, దట్ ఈస్ 3 టైప్స్. ఘన ద్రవ వాయు శక్తులు కెమిస్ట్రీ ప్రకారం ఉన్నట్టే ఘనస్థితి ద్రవస్థితి వాయుస్థితి ఉన్నట్టే శక్తి కూడా 3 రకాలు, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి. అంచేది అదే యంత్రశక్తి మంత్రశక్తి తంత్రశక్తి, మంత్రము పనిచేస్తుంది. ఇప్పుడు వీళ్ళు యంత్రాలు పెట్టుకుని చూసిన దాన్ని మన అగస్త్యాది ఋషులు వశిష్ఠాది ఋషులు మంత్రశక్తితో సమస్త బ్రహ్మాండాలు దర్శించారు, అదే రాశారు. నువ్వు ఆ తపస్సు చేస్తే, ఆ మంత్రజపం చేస్తే రోజుకు 6 నోరు మూసు కూర్చుంటే ముందు 3 తపస్సు చేసి, నువ్వు ఆ తపస్సు చేస్తే ఆ మంత్రజపం చేస్తే రోజుకు 6 నోరు మూసు కూర్చుంటే ముందు 3 తపస్సు చేసినట్లెక్క. పొద్దున్న 6 సాయంత్రం 6 నోరు మూసుకుంటే ప్రతివాడు మగాడు వశిష్ఠుడు ఆడది అరుంధతి, ఆ పని చేయండి ద్వారా ఇంకేమక్కర్ల. కూర్చోమయ్యా డబ్బా డబ్బా వాగడమే ఇక్కడ. ముందు మౌనం, ఓ చోట కూర్చోవడం, ధ్యానం అలవాటు చేసుకుంటే తపస్సు ఏమిటో తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది? ఆ మాత్రాన్ని కూడా మనం ఋషులను ఆక్షేపిస్తాం ఇక్కడ. వాళ్ళు జీవితాలు త్యాగం చేసేసారు తపస్సు కోసం, గోచిగూట పెట్టుకుని. ఆ శక్తులు వాళ్ళు కనిపెట్టారు. దక్షిణాన యముడు ఉంటాడు మృత్యుస్థానం, అంటే యమస్థానం అంటే నరకం కాదు, అది జంక్షన్. అక్కడి నుంచి జీవుడు పుణ్యాలు నిర్ధారణ చేసి పుణ్యాత్ముల్ని స్వర్గానికి పంపుతాడు, పాపాత్ముల్ని నరకానికి పంపుతాడు. అంతేగాని నరకానికి అధిపతి కాదు ఆయన, పితృలోకానికి అధిపతి. ఇంకో మాట ఉందండి అదృష్టం, పుణ్యాత్ములు అక్కడికి వస్తే యముడు స్వయంగా పాదాలు కడుగుతాడు అని చెప్పారమ్మా గరుడ పురాణం.
దాన ధర్మాలు చేసిన పుణ్యాత్ములు, పరోపకారం చేసిన పుణ్యాత్ములు, అనాథ ప్రేత సంస్కారం చేసినటువంటి పుణ్యాత్ములు, అనాథ స్త్రీలను రక్షించిన పుణ్యాత్ములు, అనాథ బాలలను ఆసుపత్రి పక్కన వదిలేస్తే తీసుకెళ్ళి పెంచుకున్న పుణ్యాత్ములు, వాళ్ళు కనపడగానే యముడు స్వయంగా దిగి వచ్చి వాళ్ళ కాళ్ళు కడుగుతాడట. మీకోసం నేను చూస్తున్నా, మీకోసం, మీ వల్ల నాకు పుణ్యం వచ్చింది రండి అంటట. అంత సౌభాగ్యాన్ని పుణ్యాత్ములకు ఇచ్చింది గరుడ పురాణం. ఎక్కడా తక్కువ చేయలే. అంతేకాదు యముడు భయంకరంగా ఉంటాడు అనుకోవద్దు, అది కూడా పొరపాటే. పాపాత్ములకే భయంకరంగా ఉంటాడు, పుణ్యాత్ములకి దేవేంద్రుడు ఎంత అందంగా ఉంటాడో యముడు అంత అందంగా ఉంటాడు. అందుకే ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు, ఆంధ్ర నాటక పితామహుడు, ఆయన సామాన్యుడు కాదు, మంచి పండితుడు. ఆయన సతీ సావిత్రి నాటకంలో యమధర్మరాజు వేసేవాడు. ఆయన వేదిక మీదకి దున్నపోత ఎక్కి వచ్చేవాడు కాదు, మామూలుగానే తెల్ల పంచ కట్టుకుని, తెల్ల కండువా వేసుకుని, కిరీటం పెట్టుకుని, యజ్ఞాభివేతంతో సమస్తాభరణాలు వేసుకుని వస్తే ఆక్షేపించారు విమర్శకులు, యముడు ఇలా ఉంటాడా, ఉమ్మడి కుటుంబం సినిమాలో ఎన్టీ రామారావు యముడిలాగా రావాలి కదా అని. అది సాంఘికం, ఇది పౌరాణికం, చాలా తేడా. ఆయన సమాధానం చెప్పాడు, యముడు అలా ఉండడు, విర్రివేధ వల్లారా గరుడ పురాణం చదువుకోండి. యముడు సాత్విక మహాశయుడు, యముడు మహాపుణ్యశాలి. అసలు పితృకార్య సందర్భాల్లో యమనామస్మరణ రామనామస్మరణ కంటే గొప్పదన్నారు. రామనామస్మరణ కంటే గొప్పది, ఎందుకంటే ఆ కార్యాలకు అధిపతి ఆయనే, ఆయన స్మరించు. అందుకని ఆయన మంచి అందమైన వేషంలో వచ్చేవాడు, ఆయన సమాధానం చెప్పాడు, యముడు ఇలాగే ఉంటాడు, మీరు చదువుకోండి పురాణాలని చెప్పాడు. నోరు మూసుకున్నారు. శాస్త్రం తెలియకపోతే విమర్శలు అలాగే ఉంటాయి, నువ్వు ఊహించినట్టే ఉండాలి. ఏంటి ఇక్కడ యముడు దున్నపోతు మీదే ఉంటాడు, భయంకరంగానే ఉంటాడు, ఎవరికి, పాపాత్మలకి. అంటే యముడికి ఒక స్పష్టమైన రూపం లేదు. మన మనస్సులో పుణ్యపాపాల రూపమే యమధర్మరాజు రూపం ధరించింది. అదే ముగిస్తూ నేను 5 నిమిషాల్లో చెప్పబోయేదంతా అది. ఆ రహస్యమే, మన మనస్సులోంచి యమధర్మరాజు పుడతాడు హాయిగా, ఆయనే స్వర్గానికి పంపుతాడు, ఆయనే నరకానికి పంపుతాడు. అంచేత ఈ సమాచారం ఎవరు ఎవరికి చేరవేయక్కల, ఎవరికి వారికి తెలుసున్న సమాచారమే ఆ పనంతా చేయిస్తుంది ఖచ్చితంగా. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఖచ్చితంగా పుణ్యాత్మల పాదాలు కడుగుతాడు ఆయన. అంతేకాదు, అందుకే మానవులకు ఏం చెప్పారు అంటే 84 లక్షల జీవరాశుల్లో ఆత్మజ్ఞానం పొందే అవకాశం ఒక్క మనిషికే ఉందయ్యా, ఎందుకు మనుషులు దీన్ని పోగొట్టుకుంటున్నారు. చతురశీతి లక్షేషు శరీరేషు శరీరినాం, చతురశీతి లక్షేషు శరీరేషు శరీరినాం, నమానుషం వినాన్యత్ర ఆత్మతత్వజ్ఞానం తు లభ్యతే, నమానుషం వినాన్యత్ర తత్వజ్ఞానం తు లభ్యతే. ఇది గరుడ పురాణం చివరి అధ్యాయాల్లో ఉంటుంది. చతురశీతి లక్షేషు, జీవరాశులు 84 లక్షలు ఉన్నాయి. మన పురాణాలు ఎప్పుడో చెప్పిన విషయం, ఇటీవల ఒక 10 ఏళ్ల క్రితం నాసా కేంద్రం వారు స్పష్టంగా జీవరాశుల సంఖ్య 84 లక్షలే అని చెప్పారు. అంటే భారతీయ పురాణాల విజ్ఞానమా, పుక్కిటి పురాణాలు ఏం మాట్లాడతారు? పురాణ విజ్ఞానం, అది పురాణ గ్రంథం కాదు, పురాణ విజ్ఞానం. 84 లక్షల జీవరాశులను 100 ఏళ్ల క్రితం చెప్పినటువంటి భారత జాతి వైజ్ఞానిక జాత, అజ్ఞానపు జాత. చదవకుండా మాట్లాడితే ఎలాగా? ఎప్పుడు చెప్పారు? ఇప్పుడు ఒప్పుకోవడం ఏంటండి వీళ్ళు పని లేక? 84 లక్షలే లెక్క. ఏమైనా పెరుగుతూ ఉంటే మళ్ళీ తరుగుతూ ఉంటాయి, ఉండేవి ఎప్పుడు 84 లక్షలే. జీవరాశి జీవులు కాదు, మానవుడు ఒక రాశి, మానవుల సంఖ్య 800 కోట్లు సుమారుగా, అలాగే పాములు, అలాగే తేళ్లు, అలాగే చీమలు, ఈ రాశులు 84 లక్షలు. ఒక్కొక్క రాశికి మళ్ళీ కోట్ల సంఖ్యలో జీవులు ఉంటారు. ఇన్ని కోట్ల జీవులలో, జీవరాశుల్లో కాదు, ఇన్ని కోట్ల జీవులలో తత్వజ్ఞానం పొందగలిగే అవకాశం భగవంతుడు మనిషికి ఒక్కడికే ఇచ్చాడు. నా మానుషం వినా అన్యత్ర తత్వజ్ఞానంతో లభ్యతే, మనిషికి తప్ప ఇంకొకళ్ళు ఎవరికి ఈ అవకాశం లేదు కదా, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అందుకని మనం ఎలా ప్రవర్తించాలంటే, స్వకార్యం అద్యకుర్మీత మధ్యాహ్నే చ అపరాహ్నికం, నహి మృత్యు ప్రతీక్షేత కృతం వా అప్యథ వా అకృతం. స్వకార్యం అద్య కుర్వీత, ఇటువంటి ప్రసంగాలు వినగానే మనం చేసుకోవాల్సిన నిర్ణయం ఏమిటంటే, ఏదైనా దానం కానీ, ధర్మం కానీ, పుణ్యం కానీ, పరోపకారం కానీ రేపు చేద్దాం అనుకుంటే ఇవాళే చేసి. మధ్యాహ్నే చ అపరాహ్నికం, అపరాహ్నం అంటే సాయంత్రం 4 తర్వాత, 4 తర్వాత నువ్వు ఏదన్నా చేద్దాం అనుకుంటే పొద్దున్న చేసి, రేపు చేద్దాం అనుకుంటే ఇవాళ చేసి, సాయంత్రం చేద్దాం అనుకుంటే మధ్యాహ్నమే చేసేయి, మధ్యాహ్నం చేద్దాం అనుకుంటే పొద్దున్నే చేసి. ఎందుకని? నహి మృత్యు ప్రతీక్షేత, మృత్యువు నువ్వు చేసావా చేయలేదా అనే దానికోసం చూడదయా, టక్కని లాక్కెళ్ళిపోతుంది, మధ్యాహ్నం వరకు ఉంటామని ఏమైనా గ్యారంటీ ఉందా? ధర్మరాజు అరణ్యాల్లో ఉన్నప్పుడు ఏవో దాన ధర్మాలు చేశాడు ఆయన. అన్నీ చేశాక మధ్యాహ్నం 1 గంటకు ఆయనకి భోజనానికి ఎడుతుంటే ఎవడో ఒక పేదవాడు వచ్చాడు.
మీరు ఏదో దానాలు చెప్తున్నారని విన్నానయ్యా, నాకు ఏదన్నా ఇవ్వండి కొంచెం అన్నాడు. ఈయనకి అప్పటికే చేసి చేసి చెయ్యి అరిగిపోయింది. రేపు రావాయా అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. పాపం పక్కన భీముడు ఉన్నాడు, పెద్ద నవ్వు నవ్వాడు. భీముడు సాధారణంగా నవ్వడు. భీముడు నవ్వడం అంటే అది విచిత్రమే, అది గంభీరంగా ఉంటాడు కదా. భీముడు నవ్వాడు. ఏమిటో ధర్మరాజు కర్మ వచ్చి ఏమిట్రా తమ్ముడు నవ్వావంటే, ఏం లేదన్నాయా నవ్వు వచ్చింది నవ్వాను. అదేమిటి చెప్పరా అంటే, ఏం లేదు ఆయన రా దానం అడిగాడు, నువ్వు రేపు ఇస్తానన్నావు కదా, నాకేం లేదు ఆనందమై నువ్వు రేపటి వరకు ఉంటావు కదా అందుకని నేను నవ్వాను అన్నాడు. రెండు చెంపలు వేసుకున్నాడు ధర్మరాజు. ఒరే నిన్నేదో బండవాడు భీముడు అనుకుంటా, నీకున్న తత్వజ్ఞానం నాకు లేదురా. ఆయన అన్నయ్య నువ్వు బతుకుంటే నాకు ఆనందమే కదా, నువ్వు రేపటి వరకు ఉంటావనే నమ్మకంతో ఉన్నావు అనమాట. నాకు ఆ నమ్మకం ఏం లేదు, ఈ క్షణమే పోతానేమో అనుకో, నేను దుశ్శాసనని ఎప్పుడు చితకొట్టేద్దామని చూస్తున్నాను నేను, రేపటికి ఉంటానే ఉండను. పాపం వచ్చిన వాడి మీద అంత కక్షతో నేనుంటే దానం ఇవ్వవలసిన వాడే, నువ్వు రేపు రమ్మంటున్నావు అంటే రేపటి వరకు ఉంటావనే నమ్మకం నీకుంది కదా, సంతోషమే కదా, నువ్వు బతుకుంటే ఆనందం కదా అంటే చెంపలు వేసుకున్నాడు ధర్మరాజు. వాడిని వెనక్కి పిలిపించి ఇవ్వవలసిన దానం ఇచ్చాడు. వాగ్దానాలు వెంటనే అమలు చేయాలి, దానాలు వెంటనే చెయ్యాలి. వెంటనే ఫలితాన్ని ఇచ్చేవి రెండు ఉన్నాయండి, స్నానము దానం. ఒకటి స్నానం, రెండు దానం. మీరు స్నానం చేసి హాయిగా నీళ్ళ గదిలోంచి బయటకు రాగానే అమ్మయ్య హాయిగా ఉంది అంటారు చూసుకోండి, వెంటనే ఫలితం ఇచ్చింది. దానం కూడా అంతే, వెంటనే ఫలితాన్ని వస్తుంది. సమాజంలో ఆ దాన సంస్కృతి పెరిగితే ఇంత హింసాత్మక వాతావరణం ఉండదండి, ఇంత హింసాత్మక వాతావరణం. ఇంకో మాట, దానం సందర్భం వచ్చిందిగా, దానానికి ఎప్పుడూ జ్ఞానము పాండిత్యము కులము లెక్క కాదండి. పేదరికం ఒక్కటే లెక్క, పేదరికం ఒక్కటే లెక్క. పేదవాళ్ళకి దానం చేయండి, పేదవాళ్ళకి దానం చేయండి. కులాలు చూడకండి, మతాలు చూడకండి, ప్రాంతాలు చూడకండి, ఏ పాండిత్యాలు చూడకండి. అమ్మ మా వెనకాల పడి మాకిద్దామని చూడకండి. ఇవాళ కూడా నేను మీ అందరినీ కోరు కార్యక్రమం అయిపోయాక కేవలం ప్రశాంత్ గారి కుటుంబ సభ్యులు కార్యకర్తలు మాత్రమే నాకు సత్కారం చేస్తారు. ఎవరు ఇచ్చిన డబ్బు కానీ చాలువాలు కానీ దండలు కానీ నేను పుచ్చుకోను. ఎవ్వరూ దయచేసి వేదిక మీదకి రావద్దు, నాకు నియమం అది ఖచ్చితంగా. వారు మాత్రమే చేస్తారంతే ఇక్కడ. ఎందుకంటే మీరు నాకు ఏదో ఇచ్చేద్దాం, కట్నాలు కానుకలు పుస్తకాలు ఇద్దాం అనుకునే వాళ్ళు పోస్టులో పంపించండి, నేను పట్టుకెళ్ళలేను ఇవన్నీ. ఇంకా అక్కడి నుంచి బట్టలు తెచ్చాము, చీరలు తెచ్చాము, ఏమి వద్దండి, నేను వచ్చిన బ్యాగ్తోనే నేను పెడతాను. మీరు ఇచ్చినవన్నీ ఇక్కడే ఉంటాయి, అనుమానం ఏం లేదు. నేను ఎప్పటి నుంచో పాటిస్తున్న నియమం అది, ఎవరేమిచ్చినా ఇంటికి వెళ్ళవు, నా బ్యాగ్గా ఇంటికి వెళ్తుంది, అదే నాకు ఎక్కువ. అయితే మాకు కాదండి దాన ధర్మాలు చేసేది, పేదవాళ్ళకి చేయండి దయచేసి. మనకేదో జ్ఞానే పండితుడు కనపడగానే ఏదో చేసేద్దాం, వద్దు పేదవాళ్ళకి చేయండి. నాకు ఇస్తామన్న డబ్బంతా మీరు ఇవ్వండి హాయిగా. మీ దగ్గర పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి, మీ బంధువుల్లో ఉన్నారు, మీ మిత్రుల్లో ఉన్న పోనీ, మీకు కులాభిమానం ఉంటే ప్రతి కులంలో పేదవాళ్ళు ఉన్నారు, చేయండి, పేదవాళ్ళ కోసం చేయండి. నా పేరు చెప్పి ఇచ్చేయండి పని, ఆయనకి ఇద్దాం అనుకున్నా ఆయన పుచ్చుకోరా, నీకు ఇస్తున్నానని చెప్పండి. వాడు బాగుపడతాడు, వాడు ఆనందిస్తే అది మన బిడ్డలకు ఆశీర్వచనం. పేదరికాన్ని మించి అర్హత ఉంటుందా? దానానికి రోజు చూడడం, ముహూర్తం చూడడం, బంధుత్వం చూడడం దరిద్రం అండి. ఇదంతా ఇచ్చేసేదానికి ముహూర్తం ఏంటండి? అదే చెబుతోంది పురాణం అంతా. ఇక్కడ రేపటి దాన్ని ఇప్పుడు చేసే, మధ్యాహ్నాన్ని ఇప్పుడు చేసే, ఆలస్యం చేయక, ఎందుకంటే నువ్వు చేసావా చేయలేదా అనే దానికోసం ఆగదయా. ఇప్పుడు అసలు రహస్యం చెప్పి 5-10 నిమిషాల్లో నేను సెలవు తీసుకుంటాను. ఎవరి యముడు, ఎక్కడ ఉంటాడు ఈయన, మకాం ఏమిటి? దక్షిణము, నైరుతి, సంయమని నగరము, ధూమ్రావతి భార్య, ఇవన్నీ పురాణపరమైన ప్రతీకలు. అసలు ఈ యముడు ఎక్కడ ఉంటాడో సనస్సు జాతీయ వ్యాఖ్యానంలో శంకరాచార్య స్వామి చెబుతారు. మనుస్మృతిలో కూడా ఉంటుంది ఈ శ్లోకం. యమో వైవస్వతో రాజా యస్తవైష హృది స్థితక, యమో వైవస్వతో రాజా యస్తవైష హృది స్థితక, తేన చేదవివాదస్తే మా గంగాం మా కురూన్ గమక, తేన చేదవివాదస్తే మా గంగాం మా కురూన్ గమక. యముడు ఎక్కడో లేడయ్యా. యమో వైవస్వతో రాజా, వివస్వంతుని కుమారుడైన యముడు అంటే సూర్యుని పుత్రుడైన, సూర్యునికి ఒక కుమార్తె ఒక కుమారుడు, కుమారుడు యముడు, కుమార్తె యమున. ఆ యమున ఇంటికి దీపావళి వెళ్ళిన విధి అనగా ఆయన భోజనానికి వెళ్ళాడు. అదే మనకి భగినీ హస్త భోజనం. అందుకని యముడు వైవస్వతుడైనటువంటి ఈ మహారాజు, ఈ ధర్మరాజు ఎక్కడ ఉంటాడంటే యస్తవైష హృది స్థితక, నీ మనస్సులోనే ఉన్నాడు యముడు అన్నాడు చివరిగా పిలిచిన బాంబిది. అందుకే సమాచారం మీకు తెలియకుండా మీరు పాపం కానీ పుణ్యం కానీ చేస్తారా? సాధ్యం కాదే, మన మనస్సులోనే ఉన్నాడు. మనకి పుణ్యం అని తెలుసు, పాపం అని తెలుసు. పాపం చేయకుండా ఉండలేం, పుణ్యం చెయ్యలేం.
ఎందుకంటే పుణ్యం చేస్తే మనకు కొంత నష్టం వస్తుంది, ఇచ్చేసుకోవాలి కదా. పుణ్యం అంటే దానం, దానం అంటే డబ్బులు ఇవ్వాలి. ఎలా వదులుకుంటాం? వచ్చేది ఏదన్నా ఉంటే మాత్రం ఓ పీకేస్తాం వాడికి, ఫోన్లు చేసి ఇంకా ఇవ్వే ఇంకా ఇవ్వే ఇంకా ఇవ్వే అంటాం. అందుకే మనం బాగా ఫ్రీలకు అలవాటు పడ్డాం. నాయకులు మనతో ఆడుకుంటున్నారండి, బాగా ఆడుకుంటున్నారండి, చదరంగం ఆడుకుంటున్నారండి. మనం ఉచితాలకు అలవాటు పడ్డాం. ఉచితం ఇస్తే మొహం మీద కొట్టాలి, నువ్వు నాకు ఉచితం ఇయ్యక్కర్లేదు, సరిగ్గా పరిపాలించి చాలు అని చెప్పాలమ్మా. ఉచితాలు అడగద్దు, పరిపాలన సరిగ్గా చేయమని చెప్పండి. ఎవ్వడు ఏ ప్రభుత్వం, ఉన్న ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉచిత పథకాలు ఇచ్చినా వారి జేబులో సొమ్ము మనకి ఇయ్యరమ్మా. మన దగ్గర తీసుకున్నదే మనకి ఇస్తున్నారు. ఇక్కడ మన సొమ్ము మనకివ్వడానికి వీళ్ళ పెత్తనం ఏమిటండి ఇక్కడ? కానీ మన దరిద్రపు స్థితి ఏమిటంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేస్తాం ఇక్కడ. ఎవరన్నా ఉచితంగా భోజనం పెడుతున్నారు, అక్షయ పాత్ర అంటే ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారండి. అది ఎవరి కోసం పెట్టారది? ఎలా పెడతాం చెప్పించుకుని అక్కడ ఎలా నిలబడతాం? వాళ్ళు పెడుతుంటే కాదనడం ఎందుకు అనేది శాస్త్రం. అన్నం పెడుతుంటే వద్దనకూడదు, ఈయనకి ఎవరు చెప్పారో? ఈయన శుభ్రంగా ఉంది ఈయనకి. అసలు మనం సంపన్నులం కదా, మనం ఎలా పెడతామండి? అప్పుడు ఏమవుతుంది, ఆ ఉచిత పథకాలు, ఆ అన్నదానాలు అవి ఎవరికి దక్కాలో వారికి దక్కుతాయి. మనం దివ్యాంగుడు ఉంటాడు, ఒక అనాథలు ఉంటారు, వాళ్ళు పని చేయలేకపోవచ్చు, ఇబ్బందులు, వాళ్ళకి కావాలి. కానీ మనకేం కర్మ అండి? ఈ ఆలోచన నుంచి ముందు ప్రజలు బయటపడాలి. ప్రభుత్వాలకి చెప్పగలిగే ఇది నాకు లేదమ్మా, ప్రజలకైతే నేను చెప్పగలను అభ్యంతరమే లేదు. ముందు ప్రజలు ఈ వ్యామోహం నుంచి బయటపడాలి. దానికోసమే చెబుతున్నాడు, ఇన్ని ఉచితంగా వచ్చి నువ్వు కొట్టేద్దామని చూస్తున్నావు తప్పితే ఈ పాపాలన్నిటికీ నీ మనస్సులోనే ఉన్నాడు ఇక్కడ ఏముడు. ఎస్తవహిష హృది స్థితక, నీ మనస్సులో ఉన్నాడు. తేన చేయదు అవివాదిస్తే ఆ మనస్సులో ఉండే పాపం పుణ్యం, ఏది పాపం ఏది పుణ్యం, నేను చెయ్యాలా వద్దా అని ఆయనతో నువ్వు వివాదం లేకుండా పరిష్కరించుకోగలిగితే మా గంగా మా కురూన్ గమహ, కురుక్షేత్రానికి వెళ్ళి దర్శించాల్సిన పని లేదు, గంగానదిలో మునగాల్సిన పని లేదు. శ్రీమద్ రామణ గోవిందో హరి. అంటే సమాచారం ఇప్పుడు యమలోకానికి ఎక్కడి నుంచి పెడుతుంది? మన మనస్సులోంచి పెడుతుంది. మన మనస్సులో లేని రహస్యం ఎక్కడా లేదు. భార్య భర్తకి చెప్పకపోవచ్చు, భర్త భార్యకి చెప్పకపోవచ్చు, చేసిన దోషాలు వాళ్ళ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇంకో మాట చెప్తా, భయపెట్టి పంపడం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు. దాన్ని పోగొట్టుకోవడం ఎలాగా? మన మనస్సులో ఉంది కదా, దోషమే కదా, పోనీ పుణ్యాలు వదిలేద్దాం. పాపమైనా పోగొట్టుకోవాలి కదా. ఎలా పోగొట్టుకోవచ్చు? శంకరాచార్య స్వామి వేదాంత నిండిమంలో చెబుతారు, బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వ కృతానాం పాపకర్మణాం ప్రాయశ్చిత్తమహో జ్ఞానం ఇది వేదాంత నిండిమక. ఇంకో రహస్యం, ఈ మనస్సులో ఉండే రహస్యాలు లే, యమధర్మరాజు మనస్సులోనే ఉన్నాడు అనడానికి సాక్ష్యం ఏమిటో తెలుసా? పురాణాలు పక్కాగా సూక్ష్మ దర్శనం చేస్తే అర్థమవుతుంది. యమధర్మరాజుకి ఈ విషయాలన్నీ చెప్పేవాడు ఎవరండి? చిత్రగుప్తుడు. వాడి పేరు చిత్రగుప్తుడు కాదు, మనం పొరపాటు పలుకుతున్నాం. చిత్తగుప్తుడు, మనస్సులోనే గుప్తంగా ఉంటాడు వాడు. ఈ పొరపాటు పలుకుతున్నా ఉండడానికి ప్రమాణం ఏమిటో తెలుసా? మీకు నక్షత్రం, ఇవాళ స్వాతి నక్షత్రం, ఈ పాటికి రేపు చిత్ర వస్తుంది కదా. చిత్ర నక్షత్రాన్ని మనం చిత్ర అనమండి, చిత్త చిత్త అంటాం. అది కూడా పొరపాటు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ చిత్త? చెత్త అది చిత్ర, తాకింద రావద్దు. మనకి తెలియక తావత్తు పలుకుతున్నాం, అందరిపరికైనా మనం పలుకుతున్నాం. భాష సరిగ్గా పలకపోతే ఎంత దోషం, అర్థాలు తెలియవు. అది చిత్ర. రేపు ఇవాళ స్వాతి నక్షత్రం, రేపు చిత్ర. చిత్ర అనడానికి ప్రమాణం ఏమిటో తెలిస్తే మనకి భారతీయ పంచాంగం శాస్త్రీయం. ఎవరో పరికమాన రాజుల పేర్లు, పరిపాలించిన వాళ్ళ పేర్లు, వాళ్ళ ప్రియురాళ్ళ పేర్లు పెట్టలేదు ఇక్కడ. పూర్ణిమ నాడు ఏ తిథి ఉంటుందో ఆ నెలకు అదే పేరు ఉంటుంది ఖచ్చితంగా. కార్తీక మాసం పూర్ణిమ నాడు కృత్తిక నక్షత్రం ఉంటుంది. రేపు మార్గశిర మాసం వస్తుంది, పూర్ణమ నాడు మీరు చూడండి మృగశిర నక్షత్రం ఉంటుందమ్మా. పరమ శాస్త్రీయ పంచాంగం భారతీయ పంచాంగం, అందులో ఏమి తేడా లేదు. అంత శాస్త్రీయ లాజికల్ అది. ఆ లెక్క ప్రకారం మరి చైత్రమాసంలో పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటుందండి? చిత్ర ఉండాలి కదా. చైత్రంలో ఉన్నది తాకింద రావత్తు కదా, అంచేత నక్షత్రంలో కూడా తాకింద రావత్తే ఉండాలి. కానీ తాకింద తావత్తు ఉంటే చైత్రం అవుతుంది, చైత్రం అవ్వదు కదా. ఇది లాజిక్, సూక్ష్మ దర్శనం అంటే ఇది. భాషను పట్టుకుని ఆలోచిస్తే భగవతత్వం అంతా అర్థమవుతుంది. అంచేత మనం పలుకుతున్నా చెబుతున్న నక్షత్రం చిత్త కాదు, అది చిత్ర. దాన్ని చిత్రని చిత్త అని పొరపాటు పడినట్టే ఇక్కడ చిత్తగుప్తుడిని చిత్రగుప్తుడు అంటున్నాం మనం. ఆ పొరపాటు ఇక్కడ కూడా చూస్తున్నాం. ఇవిడు మన చిత్తంలోనే గుప్తంగా ఉండి యమధర్మరాజుకి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాడు. అందుకే గరుడ పురాణంలో ఒక విశేషం ఉంటుంది, చిత్రగుప్తుని భటులు ఎవరు? ఆశ్చర్యకరమైన పేర్లు. ఒకటి పేరు ఉచ్ఛ్వాస, రెండో వాడి పేరు నిశ్వాస. ఇప్పుడు సమస్త శాస్త్రం మీకు అర్థమైంది. ఇప్పుడు మొత్తం శాస్త్రం అంతా మీకు అర్థమై ఉంటుంది.
ఈ పాపాల పుణ్యాల మాయలన్నీ ఎక్కడ ఉన్నాయో. ఉచ్ఛ్వాస లేకుండా నిశ్వాస లేకుండా ఇక్కడ ఎవరు ఉండలేరు, లేరు కదా. మన శ్వాస ద్వారా మొత్తం సమాచారం మనస్సులో నిక్షిప్తం అవుతుంది. శ్వాస పీల్చడం ద్వారా లోకంలో ఉండే వాసనలు కొన్ని పీల్చుకుంటున్నాం, శ్వాస వదలడం ద్వారా కొన్ని వదిలేస్తున్నాం. ఈ శ్వాసకి కనుక నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక అనే నామాన్ని జోడించగలిగితే నీ మనస్సులోకి వెళ్ళే జ్ఞాపకం, బయటకు వచ్చే జ్ఞాపకం కూడా భగవంతుడే, వేరే ఏమీ లేదు. మొత్తం పాపాలు క్యాన్సిల్, కానీ పుణ్యాలు కూడా క్యాన్సిల్ అదృష్టిలో పెట్టుకోవాలి. మరి అది కుదరదండి, ఇక్కడ మొత్తం పోతాయి. మనకి జ్ఞానం ఉంటుంది, హాయిగా ఉంటాం, పోయిన వెంటనే అనంత వాయువుల్లో కలిసిపోతాం. కంచి పరమాచార్య ఎలా వెళ్ళిపోయారో, రమణ మహర్షి ఎలా వెళ్ళిపోయారో, మహానుభావులైన సన్యాసులు, యోగులు, పరమహంస పరివ్రాజక ఆచార్యులందరూ ఎలా వెళ్ళిపోయారో అలా వెళ్ళిపోతాం. అది కావాలా, ఈ దిక్కుమాలిన సాగు కావాలా మనకి, ఎందుకు వచ్చిన కూడా ఇది. శ్వాస ద్వారానే పుణ్యపాపాలు మంచి చెడ్డలు లోపలికి వస్తున్నాయి, నిశ్వాస ద్వారానే బయటికి ఎడుతున్నాయి. అందుకే పురాణం ఎప్పుడు సింబాలిక్, ఉచ్ఛ్వాసుడు నిశ్వాసుడు అని డూ పెట్టి. అక్కడ ఉద్యోగులు ఎవరు లేరు, వాళ్ళకి జీతాలు ఏం లేవు. ఇక్కడ నీ ఉచ్ఛ్వాస నిశ్వాసే, నువ్వు గాలి పీలుస్తున్నావు తద్వారా ఓ జ్ఞాపకం లోపలికి వెళ్ళింది, గాలి ఆగిపోయింది తద్వారా ఓ జ్ఞాపకం బయటకు వచ్చింది. ఈ గాలికి, వెళ్లే గాలికి, వచ్చే గాలికి భగవన్నామాన్ని కనుక జోడించగలిగితే తిరుగులేదు ఇంకా. ఆ జోడించవలసింది ఏమిటో కాళహస్తి శతకంలో చెబుతాడు. కాళద్వారక వాట బంధనము, చిత్రగుప్తుడు మన లెక్కలేవి యముడికి చెప్పకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, కాళద్వారక వాట బంధనము దుష్కాల ప్రమాణ క్రియాలీలాజాలక చిత్రగుప్త ముఖ వల్మీకోగ్ర జిహ్వాద్భుత వ్యాళ వ్యాళ విరోధి. కాలద్వార కవాట బంధనము దుష్కాల ప్రమాణ క్రియాలీలాజాలక చిత్రగుప్త ముఖ వల్మీకోగ్రజిహ్వాద్భుత వ్యాళ వ్యాళ విరోధి. మృత్యుముఖ దంష్ట్రాహార్య వజ్రంబు దిక్చేలాలంకృత దిక్చేలాలంకృత నిదు నామమరయన్ శ్రీకాళహస్తీశ్వర నమ శివాయ నమ శివాయ నమ శివాయ. కాలద్వార కవాట బంధనము, యముడు వచ్చేటువంటి ద్వారానికి అడ్డగడియలాగా నిలబడగేది పంచాక్షర మంత్రము నమ శివాయ. అంతేకాదు దుష్కాల ప్రమాణ క్రియాలీలాజాలక చిత్రగుప్త ముఖ వల్మీకోగ్రజిహ్వాద్భుత వ్యాళ వ్యాళ విరోధి. మన పాపాలు చెప్పాలని చిత్రగుప్తుడు నోరు తెరిస్తే వాడి నాలుక పాముల బయటకు వస్తుందిరా, వీడు పాపాత్ముడు, భార్యను ఏదో చేశాడు, భర్తను ఏదో చేశాడు, అది చేశాడు ఇది చేశాడని పాము ఆడినట్టు ఆడుతూ ఉంటుంట. ఆ పావును మింగేసే గరుత్మంతుడు ఎవరంటే నమ శివాయ నమ శివాయ, అదే మంత్రం అన్నాడు. చిత్రగుప్త ముఖ వల్మీకోగ్రజిహ్వా అద్భుత వ్యాళ, అదో పాముట, దానికి వ్యాళ విరోధి. పాములకు శత్రువు అంటే గరుత్మంతుడు, అందుకే ఇది గరుడ పురాణం. ఆ గరుత్మంతుడు ఎవరంటే భగవన్నామం, మీ ఇష్టం వచ్చిన నామం, నేను నాకు అలవాటు పడింది నేను అన్నాను. మీరు ఏదన్నా అనుకోవచ్చు, శ్రీరామ జయరామ జయ జయరామ అనుకోవచ్చు, ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకోవచ్చు, హరే రామ హరేరామ అనుకోవచ్చు, ఏదైనా సరే మీరు అలవాటు పడింది, దయచేసి మార్చేయకండి. మనస్సు వెందు పెద్ద చికాకు దాంతో, నేను అన్నాను కదా అని పార్టీ మార్చేయకండి. హిందూ ధర్మంలో ఏ దేవుడైనా ఒకటే, మీ మనస్సు ఏది ఇష్టపడుతుందో అదే చేయండి, హాయిగా దాన్నే చిత్తశుద్ధిగా చేయండి. అన్నీ నేను అలవాటు పడింది, నేను చెప్పాను, మా అమ్మ నాకు ఈ మంత్రం ఉపదేశించింది, ఇదే మంత్రం నేను చేస్తున్నా, అంతకంటే ఉంది అదే లెక్క. అదిలా ఉంటే మృత్యుముఖద ఉష్ట్రాహార్య వజ్రంబు, మృత్యువు ఈ శరీరానికే వస్తుంది కానీ ఆత్మకు లేదు అనే జ్ఞానాన్ని సంపూర్ణంగా కలిగించి మృత్యుముఖం అనేటువంటి అహార్యం పర్వతానికి వజ్రాయుధంలాగా పనిచేస్తుంది. ఏమిటి, దిక్చేలాలంకృత దిగంబరుడివై విహరించే ఓ పరమేశ్వర నీ నామము నీ పేరే అని కాళహస్తీశ్వరుణ్ణి స్తోత్రం చేశాడు. చివరిగా గరుడ పురాణం వింటే పుణ్యం ఏమిటో చెప్పి నేను సెలవు తీసుకుంటా. పురాణం గారుడం పుణ్యం పవిత్రం పాపనాశనం, పురాణం గారుడం పుణ్యం పవిత్రం పాపనాశనం. శృణ్వతాం శృణుతాం కామనాపారం, శృణుతాం కామనాపూరం, శృణుతాం కామనాపూరం, శ్రోతవ్యం సదైవ శ్రోతవ్యం సర్వదైవహి. శృణుతాం కామనాపూరం శ్రోతవ్యం సర్వదైవహి. ఈ పురాణం గారుడం పుణ్యం, గరుడ పురాణం చాలా పుణ్యప్రదమైంది. నేను చెప్పినట్టుగా మీరందరూ పుస్తకాలు కొనుక్కుని రోజు ఒక రెండు పేజీలు చదవాలని నియమం పెట్టుకోండి. మీ పూజా కార్యక్రమాల్లోనూ పెట్టుకోండి. మీకు ఏమైనా శుభం జరిగితే నాకు అప్పగించండి, నేను చూసుకుంటాను, భయపడకండి. దయచేసి
చదివితేనే జ్ఞానం కలుగుతుంది. పురాణం వల్ల ఇంకో మాట కూడా చెబుతున్నా, భాగవతం ఇంట్లో ఉన్నంత మాత్రాన శుభాలు కూడా జరగవు, గరుడ పురాణం ఇంట్లో ఉన్నంత మాత్రాన అశుభాలు కూడా జరగవు. శుభాశుభాలకి పుస్తకాలకి సంబంధం లేదు. మన మస్తకం వల్ల జరుగుతాయి శుభాశుభాలు, పుస్తకాల వల్ల జరగవు. ఇక్కడ దిక్కుమాలిన మనస్సు పెట్టుకుని దాంట్లో అన్ని పెంటాలోచనలు పెట్టుకుని పుస్తకం కారణం ఏంటంటే అలాగ పుస్తకం వల్ల నీకు శుభాలు కూడా జరగవు. ఉంటే జరుగుతాయి, చదువు చదువు గ్రహించు, దాన్ని ఆచరణలో పెట్టు, అప్పుడు జరుగుతుంది శుభమేనా అశుభమేనా. పుస్తకం వల్ల ఏం జరుగుతుందండి? అక్కడి నుంచి పుస్తకాలకు పసుపు పూసేయడం, కుంకం పూసేయడం, పుస్తకం పాడు చేసేయడం, ఇంకా నయం నీళ్ళు కూడా పోసేయడం కూడా వదిలిపోతుంది. పుస్తకానికి పూజ చేయడం ఏంటి? పుస్తకానికి పూజ అంటే చదువే, మైకుకు పూజ అంటే మాట్లాడటమే. దీని మీద నీళ్లు పోస్తే మాట్లాడటం మానేస్తుంది. ఈ సీసాకి పూజ అంటే తాగడమే, ఇంకేం లేదు ఇక్కడ. దీనికి పూజ ఏమిటంటే దాన్ని వినియోగించుకోవడమే పూజ, ఇంకేమిటి పూజ? అలాగే మానవ శరీరానికి పూజ ఏమిటంటే ఆత్మజ్ఞానంతో విముక్తి చెందడమే దీనికి పూజ, ఇంకేమక్కర్లేదు. అందుకే పురాణం, గారుడం, పుణ్యం, పవిత్రం, ఇది పవిత్రమైంది. పాపనాశనం, అన్ని పాపాలు పోగొడుతుంది. నీ చింత వలనే పోతున్నాయని చెబుతున్నారు కదా. బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వ కృతానాం పాపకర్మణాం, శంకరాచార్య చెప్పిన మాట. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా దీనివల్ల పోతాయంటే ప్రాయశ్చిత్తమహో జ్ఞానం, జ్ఞానం వల్ల పోతాయి. దానికి కూడా ఏం చెప్పారు? ప్రాయశ్చిత్తం అన్నారు. ప్రాయశ్చిత్తం అంటే మనకు మామూలుగా ఏం చేస్తారు? నువ్వులు దానం వేయండి, పెసలు దానం వేయండి, నూటొక్క ప్రదక్షిణాలు చేయండి, అది మామూలు మాట. తిరగేయండి, సంస్కృతంలో రహస్యాలన్నీ తిరగేస్తే అర్థమవుతాయి. ప్రాయశ్చిత్తం తిరగేయండి. చిత్తాత్ప్రాయం, చిత్తాత్ప్రాయం అంటే మనస్సులోంచి వెళ్ళగొట్టడం. ప్రాయం అనే శబ్దానికి వెళ్ళగొట్టడం, నిష్క్రమణ అర్థం ఉంది. తెలిసిన వాళ్ళు నిఘంటువు చూసుకోండి. ప్రాయశబ్దానికి వయస్సు అని అర్థం ఉంది, తరచుగా అని అర్థం ఉంది, నిష్క్రమణ అని కూడా అర్థం ఉంది. ఆ మూడు అర్థంలో వాడారు ఇక్కడ శంకరాచార్య. ఆయన మహాపండితుడు, సామాన్యుడ. చిత్తం ప్రాయం, నీ మనస్సులోంచి ఆ జ్ఞాపకం వెళ్ళగొట్టు. పుణ్యమైనా సరే పాపమైనా సరే దాన్ని మర్చిపో, వదిలేయి, దాని గురించి ఆలోచించక. ఇంకా ఆ మర్చిపోవాలంటే సరిగ్గా ఒక సీడీలో రికార్డు చేసిన పాట పోయి కొత్త పాట రికార్డు చేస్తే పాత పాట పోయిందా లేదా? నమ శివాజ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ అని నామాన్ని మనం రికార్డు చేస్తే మనస్సులో సమస్త పాపాలు పుణ్యాలు జ్ఞాపకాలు అన్నీ పోయినట్టే, అన్నీ పోయినట్టే. ఆ రికార్డింగ్ జరగాలి, అది నిరంతరం జరగాలి. అలా జరిగితే అన్నీ పోతాయి, దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు అని చెబుతూ ముగిస్తున్నాడు ఒక మాట. ఇది శృణుతాం కామనాపూరం. ఇది వింటూ 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 ఉండగా అన్ని కోరికలు తీరతాయి. ఎందుకంటే ఏది ధర్మమో ఏది అధర్మమో మనకు తెలిసాక కోరికలు తగ్గిపోయాయి కదండి. తగ్గిపోయిన కోరికలు తీరడానికి పెద్ద కష్టమే ఉంది, మరీ పెరిగిపోతే కష్టం ఇక్కడ. అందుకని తీరతాయి, మనకుండే సామాన్యమైన కోరికలు తీరడం పెద్ద కష్టమేం కాదు ఇక్కడ. అంతేకాదు శృణుతాం కామనాపూరం, పాపనాశనం, అన్ని రకాల పాపాలని పోగొడుతుంది. అందుకని గరుడ పురాణాన్ని మించింది లేదు అన్నారు. శ్రోతవ్యం సర్వదై శ్రోతవ్యం సర్వదైవహి అన్నాడు. ఇంకో మాట దానికి సమాధానం చెబుతున్నాడు. మనకున్న శంక ఎప్పుడు వినాలి, ఎప్పుడు వినాలి, ఎప్పుడు చదవాలంటే సర్వదా ఏవహి, ఎప్పుడైనా వినొచ్చు, ఎప్పుడైనా చదవచ్చు. దయచేసి పిచ్చి నమ్మకాలను వదిలేసేయండి. సర్వదా, సర్వథా, సర్వథా, మూడు మాటలు ఉంటాయి, అక్షరాలు జాగ్రత్తగా పలకాలి. సర్వదా అంటే అన్ని వేళల, సర్వథా అంటే అన్ని విధముల, సర్వథ అని పొట్టలో చుక్కబడితే అన్ని అన్ని విషయములందు, అన్ని వేళల, అన్ని విధముల, అన్ని విషయములందు చదవదగిన ఏకైక పురాణం గరుడ పురాణం. అది మనం అందరం చదువుతాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. ఇప్పుడు శ్రీమతి ప్రశాంత, మనోహర్ గారు, ప్రణీత, చైతన్య వీళ్ళు గురుగారికి సన్మానం చేయడానికి వస్తారు పైకి. అయిపోయింది కదా, కానీ సత్యనారాయణ వ్రత కథ వినయం తర్వాత తీర్థప్రసాదాలు తీసుకోవాలి, వద్ద పుణ్యం జరగాలంటే వారి సన్మానం చూడాలి, కృతజ్ఞతలు తీసుకోవాలి అని చెప్పింది. బట్టలు బట్టలు
ఒక్కసారి ఫోటో దిగండి, చూస్తున్నట్టుగా. ఈరోజు అంటే చిన్న హాల్ చిన్నదైనా సరే గరికపాటి వారి ఉపన్యాసం అంటే ఇంత చిన్న హాల్ తీసుకోవడం కొంచెం మాదే తప్పైందేమో, కానీ సహకరించి చాలాసేపు నిలబడైనా కూడా ఈ కార్యక్రమాన్ని విన్నందుకు పెద్ద మొత్తంలో వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని ఒప్పుకొని ఈ కార్యక్రమంలో దాదాపు రెండు మూడు మాసాల క్రితం ఈ కార్యక్రమం అయింది. మధ్యలో కొంత వేరే ఇబ్బందుల వల్ల పోస్ట్పోన్ అవుతూ ఇప్పుడు అయింది. 2 రోజుల పాటు గరుడ పురాణం గురించి, మనం ఏదైతే ఒక చనిపోయినప్పుడు మాత్రమే వినాలి అనేటువంటి గరుడ పురాణంని చాలా చక్కగా 2 రోజులు, వారికి గరుడ పురాణం 2 రోజులు వినడం అనేటువంటిది చాలా తక్కువ సమయం, మనం ఏదో వారం రోజులు 10 రోజులు వింటే కానీ సరిపోనంత పెద్ద సబ్జెక్ట్ అది. దాంట్లో గరుగుపాటి వారు ద్వారా వినాలి అంటే 1-2 రోజులైనా కావాల్సిందేనేమో. ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి కృతజ్ఞత చెప్పాల్సింది గరికపాటి వారి తర్వాత మా ప్రశాంతకి, ఎందుకంటే గరుడ పురాణం నిజంగా మన అందరికీ తెలుసు, ఎప్పుడు ఉంటారో ఎవరైనా చనిపోయినప్పుడు ఇంట్లో వింటారు. నేను చాలా చోట్ల చూశాను ఏమిటంటే సాయంత్రం పూట ఏదో 4 గంటలకు చెప్పే పండితుడు వస్తాడు, ఆయన తెలుసు చూడగానే మొదలు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఇంటి కుటుంబ సభ్యులందరూ వచ్చి కూర్చుంటారు. ఆయన ఇట్లా మొదలు పెట్టే కుశ్లోకం చదవగానే వెనుక నుంచి ఒక్కొక్కళ్ళు వెనుక నుంచి వెళ్ళిపోతుంటుంటారు. చివరికి మిగిలేది ఆ కర్మ చేసే కొడుకులు కోడళ్ళు. ఆ కొడుకు మొహం ఎట్లా పెడతా అంటే ఎంతసేపు చెప్తావయ్యా ఆపే ఎంతసేపు చెప్తావు అన్నట్టుగా ఉంటుంది. అంటే చెప్పేవాడు ఎంత నిష్టగా చెప్పినా కూడా వినేవాళ్ళకి వినేటువంటి, ఎందుకంటే ఆ చెప్పే పద్ధతి ఆ రోజు అట్లాగే ఉంటుందిలేండి, అందరూ గరికపట్లాగా చెప్పాలి అంటే కుదరదు కదా. కానీ మొత్తానికి ఒక మంచి సాహసం ఉంటుంది, నేను నా దృష్టిలో ఇది సాహసమే అంటాను. సాహసం చేసి ఈరోజు గరుడ పురాణం ఇక్కడ చెప్పించడం అనేది మనం ముఖ్యంగా మనోహర్జీ అండ్ ప్రశాంత ప్రణీత కుటుంబ సభ్యులందరికీ మనమందరం కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే సార్, ఇప్పుడు మనం ఎట్లాగ చెప్తున్నాం గరుడ పురాణాన్ని ఎప్పుడైనా వినవచ్చు, చాలా పవిత్రమైనటువంటిది ఉన్న దాంట్లో అని చెప్తున్నా, కానీ ఇంకొక రిక్వెస్ట్ ఏమిటంటే భగవద్గీతను శివయాత్రకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఏ గుళ్ళల్లో భగవద్గీతను వేయరు. భగవద్గీత వేస్తే వినపడిందంటే దానిలో ఏదో ఈ చుట్టుపక్కల ఎవరు పోయినారు అనేటువంటి అది ఉంటుంది. మేము విశ్వహిందు పరిషత్ పక్షాన ఇక్కడ మన లోకల్లో ఉన్నటువంటి శ్మశానాలకు వెళ్ళి భజన్స్ ఇచ్చాం సార్, రామ భజన కృష్ణ భజన అవన్నీ ఏదో 2-3 రోజులు అట్లా వేసినారు, మళ్ళీ మానేసినారు. ఏమయ్యా మానేసినారండి, జనం ఒప్పుకోవట్లేదు సార్ భగవద్గీతనే కావాలి అంటే. అది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే నా గుర్తు ఒక 12 ఏళ్ల క్రితం ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏదో విషయంలో డిస్కషన్లో మాట్లాడుతూ ఈ పాట స్కూల్లో ఎందుకు చేయాల్సి వచ్చింది, అది ఎందుకు చేయాల్సి వచ్చింది అనుకుంటూ అక్కడ టీవీ షోలో చెప్తున్నాడు యాంకర్తోని, భగవద్గీతను ఎవరైనా ఇంట్లో వేసుకుంటారా, శివయాత్రలో ఉపయోగించే భగవద్గీతను గుళ్ళు ప్లే చేస్తారా అంటున్నాడు. అంటే మన అవగాహన శక్తి, మనం భగవద్గీత పట్ల చూపించేటువంటి భక్తి అంతగా దిగజారిపోయింది. మొత్తానికి కార్యక్రమంలో చాలా చక్కగా 2 రోజుల పాటు వచ్చి మా డాక్టర్ సారంగం గారు వచ్చారు, డాక్టర్ సోమమాధవరావు గారు వచ్చారు, మేడం శోభా వేణుమాధవ్ గారు వచ్చారు, చాలామంది పెద్దలు వచ్చినారు, కృష్ణమూర్తి గారు వచ్చినారు, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. తర్వాత ఇంకొక సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే సరే వాళ్ళు 40 ఏళ్ళ లోపుకు ఉన్నవాళ్ళు దాదాపుగా 40 మంది కనబడ్డారు సార్. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి, ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా అది ఆధ్యాత్మికం కానీ సాహిత్యం కానీ, సాహిత్యం అంటే చెప్పక్కర్లేదు కానీ యువకులు ఎక్కడా కనబడట్లేదు, ఏమైనా తెల్లజుట్టు వాళ్ళు లేకపోతే నాలాగా రంగేసుకున్న వాళ్ళు అంతే. చాలా సంతోషం. కార్యక్రమాన్ని కృష్ణస్తుతో ముగించుకుందాము. పతితోద్ధారణ బద్ధ కంకణ హరీ పల్లాండు నందాంగనావ్రత దీక్షా ఫల సంతతి యదుపతి పల్లాండు గోపాలికావ్రతతి వేల్లిత సుందరార్జునవనీ పల్లాండు పల్లాండు నీకితరా సాధ్య కృతి ప్రమోదికి యతి శ్రీ గోపికావల్లవా కృష్ణ.